త్వరలో రాబోతున్నాయని పూర్తి స్థాయిలో భర్తీ జరుగుతుందని నిధులు నియామకాలు నీళ్లు ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో అవి పూర్తి స్థాయిలో అమలుపరుస్తామని తన జీవితం ధన్యమవుతుందని కూడా చెప్పుకొచ్చారు. దానికి తగ్గట్టుగానే నోటిఫికేషన్ ఈ వీక్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. ముఖ్యమంత్రి గారు మాటల మాంత్రికుడు, అబద్ధాన్ని నిజంగా చాలా గొప్పగా ప్రజెంట్ చేయగలుగుతారు. ఇందులో అబద్ధం ఏముంది సార్? ఏం లేదు అసలు. 2017 నవంబర్లో ప్రగతి భవన్లో 500 మంది రైతులను పిలిచి కూర్చోబెట్టి కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, వీడియో ఇస్తే ప్లే చేయండి. అసలు కేసీఆర్ అనేటోడు దేనికోసం పుట్టిన అనేది ప్రపంచం ఆశ్చర్యపోవాలి అన్నారు ముఖ్యమంత్రి గారు. మేము కూడా నిజంగా ఆశ్చర్యపోయి విన్నాం ముఖ్యమంత్రి గారు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారని. స్పీచ్లో వారు చెప్పింది ఏంటంటే రైతులను కూర్చోబెట్టుకొని వచ్చే పసల నుంచి రైతుకు అవసరం ఉన్నటువంటి ప్రతి యూరియాని ప్రతి ఎరువు గింజని ప్రతిదీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ అనేటువంటి మీ ముఖ్యమంత్రి ఉచితంగా ఇస్తాడు, ఈ వార్త తింటే దేశం దద్దరిల్లాలి అని చెప్పి 2017 నవంబర్లో చెప్పిండ్రు సార్. ముఖ్యమంత్రి గారి హోదాలో ప్రపంచమంతా చూసేటప్పుడు చెప్పారు సాంబశివరావు గారు, దాన్ని మీరు కూడా చూసిర్రని నేను అనుకుంటున్నాను. 2017 నుంచి 2022 దాకా మీరు ఇయ్యలేదు. కాబట్టి నా విజ్ఞప్తి ఏంటంటే నేను ముఖ్యమంత్రి గారు చెడ్డవాడని మాట్లాడతలేను, ఈ మాట ఇచ్చి మర్చిపోతున్నట్టున్నారు పనొత్తిళ్ళు. దయించి ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా అట్లా అసెంబ్లీలో ప్రకటించి మర్చిపోకుండా అనేది నేను చెప్తా ఉన్నా. ఇందాక నేను ఏదో సందర్భంగా అంటే జీవన్ రెడ్డి గారికి బాగా కోపం వచ్చింది నా మీద, నేను నిరుద్యోగులు ఉరికిచ్చి కొడతారు నువ్వు స్టే తీసుకొస్తా అన్నాడు. నేను స్టే తీసుకొస్తా అనే పదం చెప్పలేదు. మీరేసిన టీఎస్పీఎస్సీలో కూడా అనేక అవకతవకలతోటి అంత పెద్ద మేధావులు విఘ్నులు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ చేసిన నోటిఫికేషన్లోనే చాలా స్టేలు వచ్చినాయి. ఇందులో కూడా మీరు సరైనటువంటి రీతిలో చేయకపోతే అనేక రకాలుగా స్టేలు వస్తాయనే మాట నేను చెప్తే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతాం. మా జీవన్ రెడ్డి గారికి మధ్య ఏదో ఊత పదం అయిపోయింది, ఉరికిచ్చి కొడతాం ఉరికిచ్చి కొడతాం. ఇది మంచి పద్ధతి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో అట్లాంటి పదాలు వాడడం అనేది వారు నాకంటే ఒక టర్మ్ ముందు గెలిచిరు కాబట్టి సీనియర్ అని పిలుస్తా. వయసులో నాకంటే చిన్నోడు, కలిసి పనిచేసిన అయినప్పటికీ మా సహచర న్యాయవాది అయినప్పటికీ కూడా నేను వారిని గౌరవించే చెప్తా ఉన్నాను. అట్లాంటి పదాలు రాజకీయాలలో మీకు శోభనీయాయి, అధికారంలో ఉన్నారు కాబట్టి సమయం ఉన్నంత ఉండాలనేది నేను మిత్రుడు జీవన్ రెడ్డి గారికి చెప్పాను. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను ఒకటే అడుగుతున్నాను సార్, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు? రైట్, ఒకటి. రెండు, నోటిఫికేషన్లు ఇచ్చి స్టేలు రాకుండా మీరు కేవిట్లు వేసి పెడతారా వేసి పెట్టారా? రైట్. రెండు, నోటిఫికేషన్ పొరపాటున స్టే అంటూ వస్తే దాన్ని 30 రోజులలో మీరు ఖాళీ చేపిస్తారా చేపియారా? స్టే వచ్చింది ఉద్యోగం కూడా ఆగిపోయిందని ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటారా? మీరు ఎన్నికలకి షెడ్యూల్ ప్రకారం పోతే 23 డిసెంబర్ 11వ తారీఖు రోజు పోయినసారి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి సార్. షెడ్యూల్ ప్రకారం అయితే 11 డిసెంబర్ 2023 రోజు ఎన్నికలు జరగాలి. నేను మీ ద్వారా గౌరవ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే మళ్ళీ ఎన్నికలకు మీరు పోయేసరికి ఇవాళ అసెంబ్లీలో చెప్పిన 80039 ఉద్యోగాలు భర్తీ చేస్తారా? లేదు రఘునందన్ కోర్టుకోయండు శ్రవణ్ కోర్టుకోయండి అని మమ్మల్ని తిట్టడానికి మాత్రమే ఈ నోటిఫికేషన్లను వాడుకుంటారా? చివరిగా విశ్వాల్ కమిటీలో మిగిలిపోయినటువంటి 100,000 ఉద్యోగాలు ఉన్నాయా లేవా? ఉంటే వాటికి కూడా నోటిఫికేషన్స్ ఈ 10 ఇయర్లో వేస్తారా? వాటిని నెక్స్ట్ 10 ఇయర్లో వేస్తారా? చివరి ప్రశ్న, 2018 ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసిండ్రు. ఆ నిరుద్యోగ భృతి 100,000 మంది కాక మిగిలిన నిరుద్యోగ యువకులకి ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో మీరు పెట్టిన 18,000 కోట్ల నిరుద్యోగ భృతి పైసలు, 1,800 కోట్ల నిరుద్యోగ భృతి పైసలు ఎటు మళ్ళీ ఇచ్చిరో మళ్ళీ తెస్తారా తేరా? సార్, ఈ ఇందులో పాలిటిక్స్ ఏం లేదు, నీట్ గా ఆన్సర్స్ ఇవ్వండి. మీరు ప్రభుత్వం తరఫున సమాధానాలు అసెంబ్లీలో ఇచ్చే రోజు దగ్గరలో ఉందని భావిస్తున్నాను నేను. అలా ఇవ్వండి. చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 1 గంట పైన మాట్లాడారు అసెంబ్లీలో. వారిచ్చిన 1,33,963 ఉద్యోగాలు 942 ఉద్యోగాల గురించి చెప్పారు. ఎప్పుడు ఇచ్చాం, నోటిఫికేషన్ ద్వారా ఎలా ఇచ్చాం, నోటిఫికేషన్ వేసింది 1,56,600 పైచిలుగా అని చెప్పారు. మా మిత్రులు శ్రావణ్ గారు వారు వెళ్ళిపోయారు, వారు కూడా టీవీలో ఇంటికి పోయిన తర్వాత గూగుల్లో కొట్టి యూట్యూబ్లో చూడాలి ముఖ్యమంత్రి గారి స్పీచ్ని. రఘునందన్ గారు కూడా మొన్న వారు సభ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి ఈ మొత్తం సస్పెండ్ అయిపోయి ఉన్నారు కాబట్టి వారు కూడా ఒకసారి యూట్యూబ్లో గూగుల్లో క్షుణ్ణంగా వివరంగా విపులంగా కొద్ది ఓపికతోని ముఖ్యమంత్రి గారి యొక్క ప్రకటన వినాలి. నంబర్ వన్, ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు 1,56,600 పైచీలకు నోటిఫికేషన్ ఇచ్చాము, దాంట్లో 1,33,942 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేశాము. బ్యాంక్ అకౌంట్ తో డబ్బులు వెళ్తా ఉన్నాయి ప్రతి నెల. దాని తర్వాత 91,142 ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం.
నంబర్ త్రీ ఇంకేమైనా మిగిలి ఉంటే అది విశ్వాల కమిటీ కావచ్చు, రఘునందన్ గారు ఆర్టీఐ ద్వారా కావచ్చు, శ్రావణ్ గారు పెట్టే ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా కావచ్చు, వారికి వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా కావచ్చు, ఏవైనా ఉంటే దాన్ని కూడా క్యాలెండర్ ప్రకటించేస్తాం. ఏ ఉద్యోగాలు ఎప్పుడు ఎట్టట్ల కాలైతే అట్టట్లు మేము ఫిలప్ చేస్తాం, దానికి ఒక పారదర్శకత ఎట్లాంటి అవినీతి లేకుండా మేము నియమిస్తామని చెప్పారు. చాలా స్పష్టం చెప్పిన తర్వాత వారు అన్నారు ఇందాక మాటల మాటకు ఎన్ని స్టేలు వస్తాయి, ఎక్కడ స్టేలు వస్తాయి, స్టేలు వేస్తారు, స్టేల కోర్టులో కేసులు అయితే స్టేలు వస్తారు, అట్లా అది కాదు. దానికి ముందు అంటే నేను మీరు అట్లా మాట్లాడకండి, నిరుద్యోగులు బాధపడతారు, ఇప్పటికే కొద్ది ఆలస్యమైన దానికి వాళ్ళు కోపంతో ఉద్రిక్తులై ఉన్నారు, వారిని రెచ్చగొట్టకండి రఘునందన్ గారు. స్టేల్ వచ్చే మాట మాట మాట్లాడకూడదు, అట్లకు వేలంటే అట్లెవరో స్టేల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉరికిస్తారని దాన్ని ఏదైనా తప్పుగా భావించి నన్ను ఒక దోషిగా చిత్రీకరించి టీవీ ఫైవ్లో చెప్తా ఉన్నారు, వారి విఘ్నతగా వదిలేస్తారు. నంబర్ త్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యూరియా ఇస్తున్నారు రైతులందరికీ అని ప్రకటించారు అన్నారు. వినండి, 50,000 కోట్లు ఇవాళ రైతు బంధు వారు ఇచ్చాము, ఆ పెట్టుబడి దేనికి ఇచ్చాము సాంబశివర్ గారు? అది అప్పుడు రైతు బంధు అప్పుడు కూడా ఉంది కదా, రైతు బంధు నడుస్తున్నప్పుడే జీవరెడ్డి గారు అబద్ధాలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు, అబద్ధాలు చెప్పారు. పాయింట్ ఆఫ్ రైతు బంధు, రైతు అన్న తర్వాత అడిగారు, అరవత్తు జీవరెడ్డి గారు ఇట్లా వారన్నది ఏంటంటే రైతు బంధు అంటే కాదు, నన్ను క్లారిఫికేషన్ ఓట్ల పంచాయతీ కాదు ఇది, అంటే రైతు బంధు పథకం అమల్లో ఉన్న తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడారని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా 50,000 కోట్లు రైతుల కోసం ఇచ్చారా? ఇస్తే లెక్క చెప్పండి, అది మీ విజ్ఞప్తి. కేవీటకు రండి, నన్ను మనస్ఫూర్తిగా వద్దాం, వారు అడిగిన ప్రశ్నలు కేవీటలు ఆటంకాలు కలగకుండా అవసరమైతే రఘునందన్ గారు అడ్వకేట్లనే మేము హైర్ చేసి అట్లాంటి స్టేల్ తీసుకొచ్చే అడ్వకేట్లను హైర్ చేసి అయినా సరే మా నిరుద్యోగులకు ఆటంకం కలగకుండా వారిని రక్షించుకుంటాం, వారు కాపాడుకుంటాం, వారికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఒకవేళ ఇప్పుడు మీరు అన్నారు కదా మేము ఈ రోజు నుంచే రెడీ అవుతాం, అప్పుడు మీరు ముందు చెప్పలేదు స్టేలు. నేను ఇంకా స్టేల్ అన్నాడు కదా, స్టేల్ విశ్వాల కమిటీ సార్ వినాలి రఘునందన్ డిస్టర్బ్ లేదు, విశ్వాల కమిటీ ద్వారా ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ ఇస్తా అడిగే వస్తున్నా సార్. 2018లో మీరు అన్నారు, మీ మాటలు అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, మేము ఆల్రెడీ నీళ్లు తీసుకొచ్చాం, ఒక నిరుద్యోగ వృత్తి ఇచ్చారు, దండం పెడతా వినండి సార్, నీళ్లు నిధులు నియామకాలు మా ట్యాగ్ లైన్ వస్తున్నా. మై డియర్ ఫ్రెండ్ ప్లీజ్ మై బ్రదర్ వినండి, నీళ్లు నిధులు నియామకాలు మా ట్యాగ్ లైన్. నీళ్లు 120,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇతర ప్రాజెక్టులను కట్టించి ఇరిగేషన్ లో పెట్టి నీళ్లు ఇచ్చి రైతుల కన్నీళ్లు దూర్చాం. నంబర్ వన్ నిధులు తీసుకొచ్చి మిషన్ భగీరథ లాంటి పథకాల ద్వారా ప్లీజ్ ఫ్లోరైడ్ నివారణను నివారించి వారి ఫ్లోరైడ్ బాధితుల కన్నీళ్లు కడిగాం, ఇలా నియామకాలు ఇచ్చి మా నిరుద్యోగ యువత కన్నీళ్లు కడుగుతున్నాం, కడగడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మొన్న పాండమిక్ సిచ్యువేషన్ లో వైద్యాన్ని అందించాం, ఇవాళ మన ఊరు మన బాడీ ద్వారా 8,670,000 కోట్లతో విద్యను అభివృద్ధి మిగిలింది ఒక్కటేనా వారు నిరుద్యోగ అభివృద్ధి అంటే దాన్ని కూడా రానున్న రోజుల్లో. లాస్ట్ క్వశ్చన్ ఒకటి నేను మీకు గౌరవం ఇచ్చి ప్రభుత్వం తరఫున ఆన్సర్ చెప్పంటున్నాను, మీరు అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున ఆన్సర్ చెప్పే అవకాశం వచ్చింది, రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మాత్రం ఒకటే అడిగింది, మీకు చర్చ ప్రారంభిస్తే మా జిల్లా అధ్యక్షుడు అంటారు, ఇప్పుడేమో మంత్రిని చేసేస్తారు జీవన్ రెడ్డి గారిని. ఇంత రిచ్లీ డిజర్వ్డ్ సార్. సార్ నేనేమంటే కేవీట్లు వేయడం ఒకటి, తర్వాత మన రఘునందన్ రావు గారు ఇది వాటి టాప్ స్టోరీ. ఇప్పటికైనా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో అది పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రావాలని
ఎటువంటి కోర్టు నుంచి ఆటంకాలు కాకుండా కేవియట్లు వేసి పెట్టాలని, అంతేకాకుండా ఇవి పూర్తి స్థాయిలో నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియజెప్పాలని చెప్పి రఘునందన్ రావు అడిగారు. తప్పకుండా అది ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు ఒక టైప్ ఆఫ్ క్యాలెండర్ పెట్టి పలానాలోగా నియామక పత్రాలు ఇస్తారని చెప్తే కూడా బాగుంటుంది. అలాగే బిస్వాల్ కమిటీ నివేదించిన ప్రకారం మిగతా లక్ష ఉద్యోగాలు కూడా అంశాల వారీగా దశల అప్ చేస్తారని కూడా ఆశిద్దాం. అలాగే నిరుద్యోగ వృత్తి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకు కూడా ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచించారని కోరుకుందాం. ఇప్పటికే 91,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ప్రేక్షకుల తరఫున మా తరఫున ధన్యవాదాలు అయితే తెలుపుతా ఉన్నాం. సార్ ఇస్తారు, రైట్ రైట్. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న రఘునందన్ రావు గారికి, అలాగే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, శ్రావణ్ కుమార్ గారికి కాంగ్రెస్.